బ్యాంకు దోపిడీ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్యాంక్ సిబ్బంది చేటువాటంతో సుమారు నగదు దారి మళ్లించిన సంఘటనలో కలికిరి ఎస్ఐ లోకేష్ రెడ్డి కేసు నమోదు చేశారు. ఎప్పుడైనా సరే బ్యాంక్ వారు ఒక పాస్వర్డ్తో ఈ అమౌంట్ రిలీజ్ అయ్యే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ పాస్వర్డ్ను కూడా వీళ్ళు ఫ్రాడ్ మీన్స్తో చేసి సుమారు 160 లక్షల దాకా ఇచ్చేసి ఈ ఇప్పటి వరకు 20 లక్షల రూపాయల నగదు. జిల్లా ఎస్పీ సెద్దిల్ కుమార్ ఆదేశముల మేరకు సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో తక్కువ సమయంలో నిందితులను అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించడం పట్ల ఉన్నత స్థాయి అధికారులు ఏఎస్పీ మహేష్, డిఎస్పీ రవి మనోహరాచార్యులు గురువారం సిబ్బందిని అభినందించడంతో పాటు నగదు రివార్డును అందజేశారు.